క్రీస్తు నాదీందు మిక్కలి ప్రియలగూ సహోదరి సహోదర్లార ప్రభు నామంలో మీ అందరికీ శుభావంధనాలు తెలియచేస్తున్నాను ఆనంద్ స్వర్ణ వీళ్ళు పెద్దలు కుదిర్చినటువంటి వివాహాన్ని చేసుకున్నారు దేవుని యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆనంద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు స్వర్ణ ఏఎన్ఎం జాబ్ చేస్తుంటున్నది అయితే వివాహమైనటువంటి మొదటి క్షణం నుంచి ఈమెకు ఆనందం అనేటువంటిది ఏమీ లేదు సుఖపడినటువంటి క్షణాలు కూడా ఏమీ లేవు ఎందుకంటే అటు జాబ్కి వెళ్ళాలి ఇటు పిల్లలను చూసుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలి ఇక ఇతరత్ర పనులన్నీ చూసుకోవాలి సో అందువలన ఒక్క క్షణం కూడా తీరుకుండేది కాదు పోనీ తన భర్త ఏమైనా తనకు సపోర్ట్ ఇస్తున్నాడంటే సపోర్ట్ ఇచ్చేవాడు కాదు పెద్ద సుందర అంగుడిలా తయారైపోయి ఉదయం వెళ్ళిపోతాడు సాయంత్రం వస్తాడు భోజనం మాత్రం చేస్తాడు ఖాళీగా ఉంటే సెల్ ఫోన్ చూస్తుంటుంటాడు మెసేజ్లు పెడతాడు తప్ప కనీసము ఒక బిందెడు నీళ్ళు కూడా హె తీసుకురావడంలో ఆమెకు హెల్ప్ చేయడు అందువల్ల ఆమె చాలా బాధపడుతుండేది నేనే ఎన్న ఎన్నాలని నేను ఇలా చేయగలుగుతాను నేను ఎంతో అలసిపోతున్నానని ఎన్నోసార్లు చెప్పినప్పటికి కూడా అతను వినడు ఆ పిల్లల యొక్క చదువులను కూడా పట్టించుకోడు ఈ విధమైనటువంటి వాటితో ఆమె సగం నలిగిపోతుంటుంటున్నది అటువంటి తరుణంలో ఒకరోజు తలవని తలంపుగా ఆమె తన భర్త యొక్క సెల్లో కొన్ని మెసేజ్లు చూస్తు చూ చూడడం జరుగుతుంది ఆ మెసేజ్ల్లో హాయ్ ఎలా ఉన్నావు బంగారం బాగున్నావా ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యము గుడ్ మార్నింగ్ నీకు తగ్గిందా ఈ ట్యాబ్లెట్స్ చేసుకో ఇలాంటి అన్ని మెసేజ్లు చూసింది తన భర్తే పెట్టి ఉన్నాడు ఎవరికో వెంటనే ఆమె నిశ్చిష్టాలు ఏ డేటో చూచింది ఆ డేట్ చూసేసరికి ఆమె ఇంకా మరింత ఆశ్చర్యపోయింది ఎందుకో తెలుసా ఆ డేట్స్లో ఆమెకి అస్సలు ఒంట్లో బాగలేదు లేవలేని పరిస్థితుల్లో కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు అటువంటిది తనను కనీసం పట్టించుకోకుండా అదే రోజులో వేరే ఎవరో బాగోకపోతే వాళ్ళకి ఎలా ఉన్నావు ఏంటి అన్నటువంటిది ఎంతో ప్రేమతో అడుగుతున్నాడని ఈమె కోపము కట్టలు తెంచుకున్నది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏంటిది అని చెప్పి దులిపేసింది ఏడుస్తూ చెబుతున్నది ఏనాడైనా నువ్వు నన్ను ప్రేమతో ఒక్కసారైనా పలకరించావా ఏనాడైనా నేను చేస్తున్నటువంటి పనులు నువ్వు గుర్తించావా నీ కోసము నీ కుటుంబం కోసం ఇంత నేను త్యాగం చేస్తుంటుంటే నువ్వు మాత్రం నువ్వు నన్ను మోసగిస్తూ వేరే ఒకరితోటి ఈ విధంగా చాటింగ్ చేస్తున్నావు కనీసం నేను సిక్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి మాట కూడా నువ్వు చేయలేదు ఎందుకు వచ్చినటువంటి జీవితం అనుకుని చెప్పి తన బాధనంతా వెళ్ళగక్కి ఇక ఏడుస్తూ కూర్చుని పోయింది అటువంటి తరుణంలో ఆనంద్ ఇక నిశ్చేస్తుడు అయిపోయాడు బాధపడ్డాడు అది నిజమేనని మనసులో ఒప్పుకొని ఉన్నాడు చిచి నిజమే ఇన్ని పనులు చేస్తుంది ఒక్కరోజు కూడా నేను పట్టించుకోలేదే అని చెప్పి మనస్ఫూర్తిగా వెళ్ళి ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళి ఆమె చేపట్టుకుని నన్ను క్షమించు నేను ఇలా చేయను నిన్ను అసలు నేను గుర్తించలేకపోయి ఉన్నాను ఐఎమ్ సారీ అని చెప్పి ఆమె కళ్ళ ముందే ఆ నెంబర్స్ అన్ని డిలీట్ చేసి ప్రొఫైల్ పిక్ వారిది ఇద్దరిది కూడా పెట్టుకుంటూ ఇక ఆ రోజు నుంచి ఇంటి పనుల్లోటి ఇంటి పనుల్లో సహకరిస్తూ ఉన్నాడు పిల్లల చదువులను పట్టించుకోవడం అని ఇక ఇతరత్ర అన్ని పనులు చేస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క భార్య ఎంతో సంతోషించింది దేవుడికి కొందనాలు చెప్పింది నా ప్రేమను గుర్తించారు అర్థం చేసుకున్నారని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో జీవించున్నారు ప్రి సహోదరి సహోదరులారా ఇది నిజము కొన్ని కొన్నిసార్లు మన యొక్క కుటుంబ జీవితాల్లో ఎంతోమంది ప్రేమతోటి సర్వసిస్తుంటుంటారు ఆ ప్రే అవన్నీ ప్రేమతో చేసినటువంటివే వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి మాటను చెప్పినప్పుడు వాళ్ళు పొంగిపోతారు ఎలా ఉన్నావు ఏంటి అని ఒక మాటను తెలియచేసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడి మరింత ఎక్కువగా సేవనివ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కానీ కొన్ని కొన్ని గృహాలలో అస్సలు పట్టించుకోరు వాళ్ళ ప్రేమను గుర్తించరు అసలు వాళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారంటే ఆ కుటుంబంలో వాళ్ళు ప్రేమ ఉండబట్టే కదా అన్నటువంటిది అసలు గుర్తించకుండా కొంతమంది మూఢంగానూ మూర్ఖత్వంగానూ ప్రవర్తిస్తుంటుంటారు ప్రి సహోదర సహోదరి ఒకరిని ఎడల ఏమైనా మంచి పని చేస్తున్నారంటే అది ప్రేమ ఉండబట్టే ఆ ప్రేమ ఉండబట్టే అవన్నీ చేస్తున్నారు అవును క్రీస్తు భగవానుడు ఈ యొక్క రక్షణ కార్యము ఇవన్నీ చేసి ఉన్నారంటే తండ్రి ఎడల తన ప్రేమను నిరూపించడానికే నేను చేసి ఉన్నానని ఈరోజు శుభార్తలో తెలియచేస్తున్నటువంటి ఒక మాటను మనం ప్రతి ఒక్కరం గుండెల్లో భద్రపరచుకోవాలి వహాన్ శుభార్తలో పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో ఈ విధంగా అంటారు నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను చూసారా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకము తెలుసుకోవడానికి నా తండ్రి నాకు ఆజ్ఞాపించినది అంతా కూడా నేను చేశాను తండ్రి క్రీస్తు ప్రభుకు ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా ఈ లోకానికి వచ్చి సకల మానవాలి పాప పరిహారార్థమై నువ్వు మరణించాలి అన్నటువంటిది కనుక తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి తండ్రి కోరినట్లే ఈ గొప్ప కార్యాన్ని చేశాడు అవును ఈ యొక్క శిలువ బలియాగం అన్నటువంటి గొప్ప కార్యము తండ్రి ఎడల క్రీస్తుకున్నటువంటి గొప్ప ప్రేమను తెలియచేస్తుంది ప్రి సహోదరి సహోదరులారా ఆ ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము మనము కూడా ఆ ప్రేమతోనే ఇలాంటి ప్రేమ క్రియలను మనం చేయగలిగినప్పుడు నీ ద్వారా ఆ ప్రేమను పొందిన వాళ్ళందరూ కూడా ఆనందపడతారు సంతోషపడతారు కనుక ఈరోజే నీ ఎడల ప్రేమతోటి సర్వీస్ చేస్తున్నటువంటి వారు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అన్నదమ్ములు కావచ్చు నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క ప్రేమను గుర్తించు వాళ్ళ యొక్క ప్రేమ క్రియలను గుర్తించు మాటలతో బూర్లుండేయడం కాదు వాళ్ళ క్రియలలో మనము చూపించగలిగినటువంటి రోజు అది నిజమైనటువంటి ఆనందము నిజమైనటువంటి ప్రేమ ప్రార్థించుదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర నీ ప్రేమకు స్తోత్రాలు ప్రభు నీ దివ్య కుమారునికి నువ్వు ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చినటువంటి దానిని శిరసావహించి వహించి నీ ఎడల ఎంత గొప్ప ప్రేమ ఉందో తన యొక్క సిలువ బలియాగం ద్వారా మాకు ఉన్నారు ప్రభు దేవ మేము దానిని నేర్చుకుంటూ నీ ఎడల మాకున్నటువంటి ప్రేమను మేము మా క్రియలలో చూపించే భాగ్యాన్ని ఇవ్వండి అదేవిధంగా మా ఎడల ప్రేమను తమ యొక్క సేవ ద్వారా క్రియల ద్వారా చూపిస్తున్నటువంటి మా కుటుంబీకులను మేము ప్రేమించి ఆదరించి గుర్తించగలిగేటటువంటి కృపను మాకు అందించండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రేమతోటి సేవలను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మన మనవదరని క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి పాడు దురగాక ఆమెన్ God bless you.